రఘు, నేను బాలకృష్ణ అనుకుంటున్నాను సార్. సార్ నమస్తే సార్, బాగున్నాను సార్. నమస్తే రఘు, ఎలా ఉన్నావు అమ్మా? సార్ ఓకే, నెమ్మదిగా ఉన్నాను సార్, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఉంటుంది భగవంతుడు ఆశీస్సు, సూర్యనారాయణ భగవాన్ ఆశీస్సు. అవును సార్, అంతా బాగుంటావు, కంగారు పడద్దు, ఉన్నావు వెనకాల. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్వారంటైన్ లో పెట్టారట్టుగా. అవును సార్, ఈ మడక్ మనం ధర్మారం బత్తలపల్లి ఆర్డిటీలో ఉన్నాం సార్. అవును సార్, అవును సార్. మరి అమ్మగారు నాన్నగారు? అది మడికిసిరాలో క్వారంటైన్ లో పెట్టారు సార, మడికిసిరాలో పెట్టారు. ఇంకా మన నా భార్యను, నాకు 3 ఇయర్స్ పాప ఉంది, ఇంట్లో హోమ్ క్వారంటైన్ గా పెట్టారు సార్. అదే సార్. టెంపరేచర్ ఏమి లేదు సార్, సింటమ్స్ లేదు సార్, ఏమి బాడీలో సింటమ్స్ లేదు. మా వార్డ్ లో వచ్చిన్నారు గ్రాండమ్ చెక్ చేయడానికి, నేను వాళ్ళు వద్దు వద్దు అన్నా కూడా నేనే బలవంతంగా సోషల్ వర్క్ చేసాం, వార్డు అంతా తిరిగాము కంటిన్యూగా. సరే మనం కూడా చెక్ చేయించుకుంటాము, ఎలా తొప్పే ఉందిలే అనేసి వెళ్ళాను. వెళ్తే అది లైట్ గా సింటమ్స్ కనబడిందంట అన్నారు. సరేలే అనేసి. అవును సార్, అవును సార్, ఓకే సార్. చాలా అవసరం 25th సార్, ముందు జేపీకి అన్న ఉండరు కదా అన్న నన్నే సార్. చాలా అవసరం ఉంది ప్రజలకి, ఏం కాదు, ఏం కంగారు పడద్దు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. నాన్నగారు కూడా బాగుంటారు, అందరు బాగుంటారు. ఓకే సార్, ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరితో మాట్లాడాలంటే నాకు ఫోన్ చేయండి.